కొన్ని రోజుల క్రితం ఒక టాస్క్ వచ్చిందండి, చేసాము. ఆ లాస్ట్ వీడియో లింక్ ఇక్కడ ఇస్తున్నాను మీకు. మళ్ళీ టాస్క్ చేయాల్సి వచ్చింది అనేది ఇప్పుడు వీడియో చూస్తే మీకే తెలుస్తుంది. వాళ్ళకి జరిగిన ప్రాబ్లం ని సాల్వ్ చేయగలిగామా, ఏం చేసాము ఏంటి అనేది వీడియో చూసి తెలుసుకోండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. వెల్కమ్ టు హ్యాష్టాగ్. నేను మీ సుధాకర్ ముస్కరి. వ్యూవర్స్, ఈమె మీద ఆల్రెడీ మనం వీడియో చేసాం. సీరియస్ టాస్క్ అది. ఎంత సీరియస్ అయిందని డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చిన, ఆ లింక్ ఓపెన్ చేసి మీకు అర్థమవుతుంది. ఆ లింక్ చూసిన ఈమె సంబంధం చూడడానికి వచ్చిన అతను, అంటే ఈమె మ్యాచెస్ చూడండి, మ్యాచెస్ చూస్తున్నారు. ఆ మ్యాచెస్ చూసిన అతను మ్యాచ్ ఫిక్స్ అయింది. తీరా అతను ఏమంటున్నాడు అంటే, మీ హ్యాష్టాగ్ మన హ్యాష్టాగ్ టీమ్ తరఫు నుంచి ఆయనకు సర్టిఫికేట్ కావాలి, వీళ్ళిద్దరి మధ్యలో ఏం లేదని చెప్పేసి మనం నిరూపిస్తే గానీ అతను ఈమె పెళ్లి చేసుకోవడంట. సో వ్యూవర్స్, ఆల్రెడీ ఈమె ఎవరితో గొడవపడ్డో ఆయన పిలిపిద్దాం, పిలిపించి మాట్లాడి ఇలా ఇద్దరి మధ్యలో ఏముందని చూసి సరే వాట్ ఎవర్ ఓకే, ఇప్పుడు నీకు ఏందమ్మా ఆయనతో ఏం లేదని చెప్పించుకోవడం నీకు అంతే కదా. సరే వ్యూవర్స్, మన టీం వాళ్ళు అతను వినిపిస్తారు, అతను వచ్చినాక అతను మాట్లాడి చూద్దాం. ఇంకోటి అమ్మా, ఈ వీడియో రికార్డ్ అవుతుంది, రికార్డ్ కావాలని మీరు అనుకుంటారు, మేము కూడా రికార్డ్ చేస్తాం. ఓకే బ్రదర్, నిన్ను ఇలా వినిపించే కారణం కూడా ఏంటంటే ఒకటి, ఏం లేదు. ఆ రోజు నీ క్యారెక్టర్ ఆమెకు తెలిసింది, ఆమె క్యారెక్టర్ నీకు తెలిసింది, తర్వాత నేను నీకు నేను ఇంత మాట్లాడిన అన్నీ అయిపోయినాయి గతం కొత్త. ఇప్పుడు విషయం ఏంటంటే ఆ వీడియో కాస్త ఈమెకు సంబంధాలు చూస్తున్నమాట, కాబోయే పడతా సారీ, పెళ్లి చేసుకుందామని చూసిన అతను. అతను ఏమంటుండు, మీ ఇద్దరి మధ్యలో ఏం లేదని అతను నిరూపిమంటు. ఏముంది, ఏం లేదు కదా, వెళ్ళిపోయినప్పుడు వదిలేసి మళ్ళీ ఎందుకు వచ్చినాయి, ఇప్పుడు మళ్ళీ ఎందుకు వచ్చినాయి, ఇప్పుడు డబ్బుల గురించి అయిపోయింది, ఆమె ఏదో చేద్దాం అనుకుంటుంది. నిజంగా నేను అడిగేది ఏంటంటే, మేము జెన్యున్ అడిగేది ఏంటంటే, నా ఉద్దేశం ఏంటంటే మీ ఇద్దరి మధ్యలో ఎలాంటి సంబంధం లేదని నాకు చెప్పింది, నిరూపించమని. ఒకవేళ ఉన్నదా లేదనేది నాకు తెలియదు, నేను ఓపెన్గా అడుగుతాను. దాచిపెట్టేది ఏం లేదు, నువ్వు కన్ను నాది వెళ్ళినది, అవతల గుణకాయ కూడా నాది, ఎవరికి అన్యాయం జరగద్దనే నేను చూస్తాను. నేనేమంటాను తమ్ముడు, మీ ఇద్దరి మధ్యలో ఏదైనా ఉందంటే ఉందని చెప్పు. ఏం లేదు భయ్యా. లేదు అంటే లేదని చెప్పు. ఏం లేదు. ఏం లేదు. లేదు. ఏం సంబంధం లేవు. లేదు. ఏం సంబంధం లేవు. లేదు. నీకు సరిపోయింది అమ్మా, ఏం లేదంటూ క్లియర్ ఇచ్చేసాను. ఏం లేదా, ఏముంది, అప్పుడు వెళ్ళిపోయినావు కదా, మరి ఏం లేదండి. నువ్వు ఇన్ని రోజులు ఒక్కసారి కూడా నేను గుర్తురా మాట్లాడిపించలేదా, నీకు అనిపించాను, నేను నీకు అనిపించాను. అనిపించిపోతే ఇప్పుడు ఎందుకు పిలుస్తాను, ఎందుకు రమ్మంటాను నేను. అంటే ఇప్పుడు ఆయన కోసం నన్ను పిలిచావు, వీడికి ఆడవిడ కోసం నేను పిలిచినంత అవసరం లేదు. మరి అసలు వీడికిందా లేదా, నన్ను మంచిపోయాడా లేదని పిలిపించాను. మరి మీ ఆయనకి డౌట్ ఎందుకు వచ్చాను ఇప్పుడు. నేను చేసుకుంటా అని చెప్పాను వాడికి. ఇప్పుడు మీ ఆయన చేసుకుంటానే కాకముందే ఇన్ని డౌట్స్ పట్టి నేను పట్టాడే, రేపు పెళ్ళి నన్ను బతుకునిస్తాడా. ఒకసారి లవ్ చేసిందే వీడిని, వీడి మధ్యలో నేను మనీ తీసుకున్నానని చెప్పి వెళ్ళిపోయాడు. ఇప్పుడు వాడెవడో మా అమ్మని చూసే సంబంధం చేసుకోవాలంటున్నారు. వీడికైనా ఉండాలి కదా మాత్రం. ఏముండాలి ఇప్పుడు, సిన్సియర్ గా చేశాడు, మ్యారేజ్ చేసుకుంటున్నా, మనీ తీసుకుని మళ్ళీ నాకుందా, అసలు మనీ తీసుకుని అయితే వేరే వాళ్ళు చేసుకుని ఎప్పుడు వెళ్ళిపోయేదాన్ని. ఇన్ని రోజులు వెయిట్ చేసి ఇంత ఉండే కాదు, వేరెవరితో మ్యారేజ్ చేసుకో ఆలోచన ఉంటే నాకు ఎప్పుడు వెళ్ళిపోయేదాన్ని, ఎప్పుడు వెళ్ళిపోయేదాన్ని. చూడండి ఒక్క మాట చెప్తాను బ్రదర్, రావు ఏం లేదు అని చెప్పి అతను అన్నాడు. ఆడికి బెటర్మెంట్ ఉంటుంది అన్న. ఒక్క నిమిషం ఉన్నావు మాట్లాడు. నేను ఏమంటున్నామా, అతను ఏం లేదు అని అన్నాడా? ఏం లేదు. నీకు నీకు సంబంధం లేదన్నప్పుడు నువ్వు కూడా సంబంధాలు చూసుకుంటావు కదా, నీకు పెళ్లి కావాలనుకుంటున్నావు, నువ్వు వెళ్ళిపోదాం అనుకుంటున్నావు. ఈయన డిస్టర్బ్ చేయకు, నువ్వు డిస్టర్బ్ అవ్వకు. ఈయన డిస్టర్బ్ చేయకు, నువ్వు డిస్టర్బ్ అవ్వకు.
అసలు ఏమీ లేదంటున్నారు ఏమి లేదంటున్నారంటే వాడు ఎంత మంచి మనసు నాకు అర్థమవుతుంది అన్న. మేము ఇన్ని రోజు సంవత్సరాలు తిరిగాము, అంత చేసాం, రూమ్ కి వెళ్ళాం, ఎంత ఇష్టపడ్డాం, ఇటు చూడు మాట్లాడు, ఇంత చేసామే నా ఫ్యామిలీ కోసము, నేను వేరెవరితో హ్యాపీగా ఉండాలని కోసమే కదా నా మధ్య మధ్య సంబంధం లేదంటున్నాడు. అమ్మాయి ఇప్పుడు ఆయన మంచితనం నువ్వు బ్లాస్ట్ చేయకు, బ్లాస్ట్ చేసినా వాడు మళ్ళీ పాగలవుతాడు, నీ అంది మన నువ్వు పోతావు. వాడు ఎంత చేసినా చేసినా నా అర్థం చివరికి అర్థం చేసుకుంటాడు అన్న. ఇప్పుడు కూడా ఎంత తిరిగాము, ఎంత చేసాము, ఇప్పుడు మధ్య మధ్య సంబంధం లేదు ఎందుకు అంటున్నావు? నువ్వు మరి సంబంధం చెప్తాను, అరే ఇష్టం లేనప్పుడు ఉంటే పిలిస్తే నువ్వు రావు, అది ఎవరితో నాకు ఇట్లా పిలిచింది, నన్ను మోసం చేసిందని నువ్వు రావు, అర్థమైందా? మన టీం రిక్వెస్ట్ చేసి వచ్చిన నువ్వు అనుకుంటున్నావేమో. చెప్పు నిజం చెప్పు, నిజంగా నా మీద నీకు పోయింది ఇంట్రెస్ట్, పోయిందా? లవ్ లేదా? లవ్ లేదా? లవ్ లేదు, లవడలేదు, బతుకులతో ఆడుకుంటారు. చూడమ్మా నీకు చెప్తా నేను, ఇక్కడ వీడు పోతాడు, అక్కడ సంబంధం పోతాడు, చాలా డేంజర్ పరిస్థితి పడతావు. నీ లైఫ్ ఇది, నీకు చెప్తున్నామ్మా, నువ్వు తిరిగి ఇస్తారాకులు కాకు, తిరిగి ఇస్తారాకు కావద్దు. ఇక్కడ ఈయన చూస్తే ఈయన వేస్ట్ ఉన్నాడు, చేసుకోవాలంటున్నాడు, ఏం లేదంటు ఆయనకు. నువ్వు ఆ వీడు చెప్పేదానికంటే నువ్వే అన్నీ చెప్పేస్తావు, అన్ని నేను అర్థం చేసుకొని. ఎప్పుడైనా సరే తిరిగే మగవాడు నిజంగా టైం పాస్ చేసేవాడైతే ఎన్ని చెప్పడన్నా, చెప్పుకొని తిరుగుతాడు వాడు. అసలు అన్ని చేసినా అన్ని చెప్పిన ఒక్క విషయం కూడా బయటపెట్టాడు, నేను చెప్పేంత వరకు కూడా వాడు బయటపడ్డావు. ఎందుకు వెళ్ళిపోయా ముందు? అప్పుడు వెళ్ళిపోయావు, కాఫీ తాగకు డబ్బు లేదన్నావు, చెప్పులు చూపించావు. చెప్పులు నా కూడా చూపెట్టింది, నా కూడా చూపెట్టింది, చెప్పులు నా కూడా చూపెట్టింది, నా కూడా చూపెట్టింది, నా కూడా చూపెట్టింది. అవును భయ్యా, అప్పుడు కాఫీ తాగలే డబ్బులు లేదని మళ్ళీ ఎందుకు వచ్చింది ఇప్పుడు? నేను ఏమంటున్నా ఇప్పుడు టీ తాగిపిస్తా అంటున్నాను, నువ్వేమంటావు? ఇవన్నీ వద్దు, నేను తాగదా భయ్యా మాట నాకు. నేను నేను అంటున్నా ఏంది, నీ ఫ్రస్ట్రేషన్ ఏంది, నీ కథ అంతే. ఇవన్నీ కాడ ఒక రూపాయి డబ్బులు లేదు నేను, ఆ అమ్మాయి తెలిసి నేను తాగదా? నేను మరి ఇంకోసారి మాట అంది, ఇంకోసారి మాట నమ్మకం ఉంది చెప్పమ్మా. నువ్వు ఇంకోసారి మాట నమ్మకం ఉంది చెప్పినావు సరే, 4 ఇయర్స్ నుంచి లవ్ చేసుకున్నామా, ఆ రోజు ఆ మాట నేను వెళ్ళిపోయావా, మళ్ళీ మళ్ళీ లవ్ మళ్ళీ ఇప్పుడు మ్యారేజ్ చేసుకోమా అనుకో, ఆ తర్వాత నమ్మకం ఉంది అంటున్నావు? ఈ 4 ఇయర్స్ నుండి నేను ఏమంటాను, ఎలా ఉంటాను, ఎలా ప్రయత్నం, మరి అదే ఆ మాట ఎందుకన్నావు నువ్వు? నీకు తెలియదు ఏ సిచ్యువేషన్ అన్నా, నీకు తెలియదు ఆ మనీ కోసం ఎలా యూజ్ అవుతాయి అనుకున్నా, నేను అదే ఆలోచనతో ఉన్నాను. కానీ నువ్వు ఒక్క మాట అన్నావు చూసావు, ఆ మాటకే చచ్చిపోయా. నిన్ను వెళ్ళిపో, నువ్వు అవసరం లేదు, దుబ్బే అది మాట్లాడావు కదా. నువ్వేమన్నా చెప్పు చెప్పలేదా? నేను తిట్టింది బాటా చెప్పులు కాబట్టి చూపెట్టింది, బాటా చెప్పులు కాబట్టి చూపెట్టింది. అయి బాటా చెప్పులు చెప్పు కదా భయ్య, అది చెప్పులు బ్రాండెడ్ ఉంటాయి. అవును భయ, 100 రూపాయలు కూడా డబ్బులు ఎందుకు చెప్పు? కలపపోయినా పర్లేదు, దయచేసి విడతీ మాకన్నా. ఎందుకంటే ఇప్పుడు 100 రూపాయలు కూడా డబ్బులు ఏమన్నా ఎందుకు చెప్పు? కాదు నీకు ఇన్ని రోజులు ఇప్పుడు నేను ఎలా పోయిస్తాను చెప్పు. 5 మినిట్స్ మాట్లాడి చెప్పేది చెప్పు. ఇన్ని రోజులు మా పరిచయంలో నేను ఎలా ఉంటాను, ఎలా మాట్లాడతాను, ఇప్పుడు ఆ వాడెవడో వచ్చారని మధ్యలో కాదు, అప్పుడు గొడవ జరిపితే బాగానే ఉండదు కదా. ఇన్ని రోజుల పరిచయంలో ఒక్క అబ్బాయికి వెళ్ళి మాట్లాడడం కానీ మెసేజ్ చేయడం కాల్ చేయడం కానీ ఏమన్నా చేశానా నేను? ప్రతి విషయం నీతో షేర్ చేసుకుంటాను. ఆ రోజు మన ప్రాబ్లం, మన ఫ్యామిలీ సపోర్ట్ లేదు మనకి, మనం కరెక్ట్ గా ఉంటేనే కదా, మన దగ్గర మనీ ఉంటేనే కదా మా ఫ్యామిలీ ఉంటాయి. మనీ ఉంటేనే కదా మన తండ్రి బాగుండదని. మరి నువ్వేమన్నావు ఇప్పుడు? నీకు డబ్బులే ముఖ్యం, నీకు ముఖ్యం కదా, నేను డబ్బులు తీసుకెళ్ళిపోయావు నువ్వు, మరి ఇప్పుడు ఎందుకు వచ్చావు? ఆ రోజు నీ కాడ 100 రూపాయలు కూడా లేదు అన్నాడు. అది నేను ఆ మనీ తీసుకుని వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవాలంటే ఇంతవరకు రాను అసలు. మరి ఆ మనీ ఏమైంది? అసలు నేను వేరే వాళ్ళని చేసుకున్న వాడితో నేను కరెక్ట్ గా ఉండలేను. నీతో ఉన్నంత ఫ్రీగా, నీతో ఉన్నంత నువ్వు నన్ను. సరే ఆ జ్ఞానం ముందు ఏమైంది అంటున్నా, ఆ బుద్ధి ముందు ఏమైంది? ఆ బుద్ధి ముందు ఏమైంది? వాడెవడో మధ్యలో వచ్చాడు, నువ్వు వాడు మాటలు వింటున్నావు తప్ప నన్ను ఏమన్నా అర్థం చేసుకో. నేను మాట్లాడడానికి ఏముంది? ఒక్కసారి నేను కాల్ చేసి మాటలు మాటలు వినడానికి ఏముంది చెప్పు. నువ్వు చేసిన తప్ప కాదు చెప్పు. సరే నేను ఒప్పుకుంటున్నా, తప్పు చేసిన ఒప్పుకున్నా. ఇప్పుడు నేను చేసుకుంటా వాళ్ళు నాకు అసలు వేరే ఉన్న వాడు కూడా వద్దు నాకు, మా ఫ్యామిలీ ఎవడు వద్దు ఇంకా. నువ్వే కావాలి, నువ్వే కావాలి. నాకు నువ్వు ఉంటే చాలు, నేను హ్యాపీగా ఉంటాను. మళ్ళీ మళ్ళీ చూపిస్తావు చెప్పు అప్పుడు, మళ్ళీ చూపిస్తావు 100 రూపాయలు లేదని చూపిస్తావు అప్పుడు, మళ్ళీ 100 రూపాయలు చూపిస్తావు, 100 రూపాయలు అంటే మొహన్ ఇసిరి కొడతావా? తప్పైంది అనుకున్నాను కదా, మళ్ళీ 100 రూపాయలు మొహన్ ఇసిరి కొడతావు, మళ్ళీ 100 రూపాయలు. నువ్వు వాడి మాటలు వినలేదా? ఎవరు మాట? వాడి మాటలు డబ్బులు తీసుకోలేదా? ఎవరు? నువ్వు డబ్బులు తీసుకోలేదు? వాడు వీడేందమ్మా, నువ్వు నీది పంచాయతీ మొత్తం నువ్వే చేసింది, మొత్తం నువ్వే చేసింది. చేసింది మొత్తం మా బావ, మా బావ ఆయన టాస్క్ ఇస్తే ఆయన మన కాడికి వచ్చాడు. నాకు తెలీదు, నాకు తెలియదు, నాకు తెలియదు, అంత అభిమానం తెలిసింది లాస్ట్ లో ఇంటికి వెళ్ళినప్పుడు.
డబ్బు లేకుండా ఏ పని కాదు, ధన మూలం ఇదం జగత్. అప్పుడు నేను మనీ తీసుకున్నప్పుడు మన కోసం మనీ తీసుకున్నప్పుడు కూడా కావాలంటే టాస్క్ కలిపి అంటే నీకు ఫోన్ చేసి లేపుతలేదు అని చెప్పేసి నన్ను వంకబెట్టుకున్నా. ఫోన్ చేస్తే లేపవు, నేను కలవడు, మేము అడ్డం పెట్టుకొని పిలిపించుకొని ఇప్పుడు ఇదంతా ఏంది నీళ్ళు. అప్పుడేమో వెళ్ళిపోయావు, మళ్ళీ ఇప్పుడు పెళ్లి చేసుకున్నాక మళ్ళీ వెళ్ళిపోతా అంటే నేను వెళ్ళప్పుడు నేను ఇప్పుడు అప్పుడు ఎక్కడికి పోవాలి చెప్పు. ఇన్ని రోజులు లవ్ ఉన్నా నిజంగా నేను నిజంగా వదిలేసి వెళ్ళిపోతాను అనుకున్నా. నేను చెప్పి నేను చెప్పేది ఒకసారి నువ్వు కాల్ చేసేది నువ్వు నువ్వు అలా చేసా బ్లాక్ చేయరా అప్పుడు నువ్వు 4 ఇయర్స్ లవ్ కే నువ్వు డబ్బులు దయచేసి మీరు ప్లీజ్ అన్న మధ్యలో ఆపండి అన్న, మేము డిస్కషన్ చేసుకుంటాం నువ్వు అప్పుడు 4 ఇయర్స్ కే మొన్న డబ్బులు తీసుకుని వెళ్ళిపోయినావు, ఇప్పుడు లైఫ్ లాంగ్ ఉండాలా, ఇప్పుడు మళ్ళీ డబ్బులు గ్యారంటీ ఉంది చెప్పినా మీద. అప్పుడు నమ్మకం ఉంది కాబట్టి డబ్బులు తీసుకెళ్ళిపోయాం కదా, మళ్ళీ నమ్మకం ఎలా వస్తుంది ఇంకా ఒకసారి నీ కోసమే కదరా నువ్వు అర్థం చేసుకోండి మాట్లాడతా. అప్పుడు నీ కూడా నీ కోసమే కదా నువ్వు ఎందుకు అర్థం చేసుకున్నప్పుడు నన్ను మరి నీ నీ ఫ్రెండ్స్ ద్వారా నన్ను ఎందుకు అదేం చేస్తుంది ఏంటి అది మొత్తం ఎందుకు ఎంక్వైరీ చేస్తుంది. ప్రేమించిన అమ్మాయి పక్కనుంటే పట్టుకోవడమే కాదు, తను దూరంగా ఉన్నా తన్ని నువ్వు పట్టించుకోవాలి. నేను చెప్పేది నమ్మా నా మాట ఒక 2 నిమిషాలు ఆలకిస్తావు చెప్పండి. నేను ఒకటే చెప్తాము, 1 నిమిషం ఉండు. మేము అలా చేసింది మీ మంచి కోసం. మీరు 2 నిమిషాలు మీరు కలిసి ఉండలేకపోతారు, ఇద్దరు అర్థం చేసుకోలేకపోతారు. నువ్వు ఆయనని అర్థం చేసుకోవాలి, ఆయన నిన్ను అర్థం చేసుకోలేదు. జీవితాంతం నా సొంతలు 100 మంది ఇంతమంది వస్తారు ఒక్కలటానికి త్వరలటని, మీరేం సంసారం చేస్తారు? ఒక మాట చెప్పాను, వెనకటికి పెళ్ళిళ్ళు ఎట్లయితే ఒకరి ముఖం ఒకరు చూసుకోకపోతున్నా, పిల్ల ముఖం పిల్లాడు పిల్లాడు ముఖం పిల్ల చూసుకోకపోతే అయినవి 100 ఏళ్ళు జీవించారు. ఎందుకు? అండర్స్టాండింగ్. మీకు ఏమాత్రం అండర్స్టాండింగ్ చెప్పు. వాడు ఫోన్ లేపుతున్నాడు, నువ్వు నువ్వు రెస్పాన్స్ ఇస్తున్నావు ఆయన, లేకపోతే చెప్పులు చెప్పుడు చెప్పులు చూపెట్టుడు, ఇవన్నీ ఏంది? మేము అలా చేసింది కూడా మీ మంచి కోసమే. అర్థమవుతుందా? మీరు చిన్న చిన్న మనస్పార్థాలకి విడిపోతారు. రేపు పెళ్ళైనా కదా, మీ ఇరు కుటుంబాలు ఒకటైనా కదా, మీరిద్దరు విడిపోతే వాళ్ళు మీ ఇద్దరు విడిపోరాడా, 2 కుటుంబాలు విడిపోతాయి. అర్థమవుతుందా? 2 కాంధాలు కట్ అయిపోతాయి. మీరిద్దరు మంచిగా ఉంటారు, తర్వాత మీ వాళ్ళని చూస్తే వీళ్ళకి వీళ్ళని చూస్తే మీ వాళ్ళకు ఇట్లా పగలు తగులుతాయి. అర్థమవుతుందా అమ్మా? నువ్వు అనుకుంటున్నావు ఇలా, మీరు మంచి ఎంగుమున్నారు కాబట్టి మీకేం తెలుస్తలేదు, కానీ ఇన్ని వస్తున్నాయి కేసులు, విడాకుల కేసులే కాలి, విడాకుల కేసులు కోట్లకు ఎన్ని వస్తుంది తెలుసా నీకు? ఒక్కసారి గూగుల్ సెర్చ్ చేస్తే నీకు తెలిసిపోతుంది, కళ్ళు తిరిగి చెంబర్ కొడతాయి. ఆ రోజు నువ్వు ఆయన అర్థం చేసుకోలేవు, ఈ ఆ రోజు నువ్వు కూడా ఆమెను అర్థం చేసుకోలేవు. మీరు ఇద్దరికి ఇద్దరు అర్థం చేసుకోలేరు కదా. నాకు డబ్బులే ముఖ్యం అనుకుంది, ఎందుకు? నా సంసారం సెట్ కావాలి, నాకు ఇది కావాలనే ఉద్దేశం. మీ ఇద్దరు భావాలు ఒకటి ఉన్నప్పుడు ఎందుకు అర్థం చేసుకోలేకపోతారు? నేను తమ్ముడు నువ్వు నమ్ముతో నమ్ము ఇలా వేసుకుని డ్రయర్ కూడా అమ్మ ఇలా వేసుకుని డ్రయర్ కలర్ కూడా మా భార్య నేను వేసుకున్నాం, ఎందుకంటే మా మనోభావాలు ఒకటి ఉంటాయి కాబట్టి. ఆమెకి ఏ ఫేవరెట్ కలర్ అంటే ఆ ఫేవరెట్ టీషర్ట్ వేసుకుని వేసుకొస్తున్నాను. పండి ఉంటాం మేము, ఏదో ఎంజాయ్ చేస్తాం. ఆమె మీద 100 మంది సాకులు చెప్తారు నాకు, మీ వెళ్ళాము ఇట్లా రా. నా మీద 1000 మంది చెప్తారు, మీ భర్త ఇప్పుడు టాస్క్ చేయడానికి పోతాడు, వాళ్ళతో తిరుగుతాడు, వీళ్ళతో తిరుగుతాడు, మీ భర్త వేస్ట్ కాడు, మొత్తం కండోమ్ ప్యాకెట్ మీ ఉంటాయి అంట. నేను తీసుకోవాలి కండోమ్ ప్యాకెట్ నీవు నాకు ఇవ్వి, నేను తీసుకొని మొత్తం మా ఇంటికి ఓపెన్ చేసినాక చూస్తాను మా భార్య చూసి అడ్వాడేస్తారు, ఎందుకంటే నా మీద కాన్ఫిడెన్స్ అంటుంది, నమ్మకం చిందగి నిలబెడతారు. అర్థమవుతుంది అమ్మా? మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ తప్పులు చేస్తారు, చేయడం కాదు, తప్పు చేయడం గొప్పతనం కాదు. తప్పు సరిదిద్దుకొని మరోసారి చేసాం అది గొప్ప. నా పెళ్ళాన్ని కాదని చెప్పి నేను ఇంతవరకు ఒకదాన్ని చూడలేదు, 100 మంది చూస్తాను నేను, 1000 మంది అది నీ గొప్పతనం. ఇన్నేళ్ళు అవుతున్నా నువ్వు ఇప్పుడు మీ విడిపోయినా ఇన్ని రోజులు అవుతున్నా కానీ ఆయన ఇంకొక అమ్మాయి ఇంకా చేయలేడు, ప్రపోజ్ చేయలేడు, ఇంకో పెళ్లి చేసుకొని నేను నేను అదే అంటున్నామ్మా, నువ్వు కూడా ఏమి తక్కువ కాదు. ఇప్పుడు ఆయన కాలి ప్రూఫ్ చూపెట్టమంటే ఏమి ఇష్టంతో మా కట్టుకథ కట్టి
నేను కలవాలని చెప్పి వచ్చిన వీడు. నీ ప్రేమ కదా గొప్పది కదా, నువ్వు మాట్లాడితే బ్లాక్ లిస్ట్లో వెళ్తున్నావు చూసలేవని చెప్పేసి మమ్మల్ని అప్రోచ్ అయ్యాను. ఎందుకు, ఆమె ప్రేమ గొప్పదే కదా, అర్థం చేసుకో తమ్ముడు, నువ్వు కూడా అర్థం చేసుకో. కానీ ఒక్కసారి మళ్ళీ మళ్ళీ వాళ్ళు చెప్పేందంటే మీ ఇద్దరు మాత్రము, మీ ఇద్దరని కాదు ఎవరైనా సరే ఒకరి మీద ఒకరికి అనుమానం ఉండదు. అనుమానం ఉంటే పెద్ద రోగం అదే. అగర్ ఆమె అసలు గలీజ్దని చెప్పి నీకు నిరూపి నీకు తెలిసిందా? అయితే అనుమానం లేదు భయ్యా. బస్ అనుమానం లేదు కానీ ఇంకోసారి మాత్రం అలాంటి డబ్బులు డబ్బులు నేను ఏమంటున్నా తమ్ముడు, ఆమె డబ్బులు సంపాదించేది నీకోసం. మళ్ళీ సంపాదించింది ఆమె కోసమే కదా డబ్బులు. నువ్వెవరు ఆమె తమ్ముడు, మీ ఇద్దరు అలాగనా శివపార్వతుల కదా మీ ఇద్దరు అర్ధనారు షోరు, నీలో సగం ఆమెలో సగం కలిస్తే మీ ఇద్దరు, మీ ఇద్దరు కోసం మీ ఇద్దరు చేసుకుంటారు. కాకపోతే మిస్టేక్ ఏంటంటే నువ్వు ఆమె కోసం చేస్తున్నావు, ఆమె నీ కోసం చేస్తున్న సంగతి నీకు తెలుసులే ఆమెకు తెలుసులే. ఏ మ్యాచ్ ఫిక్సింగ్ సంబర్ కట్టరు ఇందే ఇబడి అవుతుందిగా, ఏ మ్యాచ్ ఫిక్సింగ్ సంబర్ కట్టరు ఇందే ఇబడి అవుతుందిగా. మేము ఈ టాస్క్ ఏదో నేను మురుకులకు పోలేదు, నేను మీ బావన్ కన్సల్ట్ అయినా అన్న మా దయానంద నేనే పరిస్థితి అని అడిగితే ఆయన చెప్పాను నువ్వు మొత్తం చిల్లర కలిక ఏంది లేట్ నైట్ పోతున్నావు, తాయేష్ వస్తున్నావు, లేకుంటే ఏదో మెంటల్గా బిహేవ్ చేస్తున్నావు ఎందుకు? నేను అనే అంటున్నా ఈమె మైండ్ లో పెట్టుకుని నువ్వు ఏం చేయలేకపోతున్నావు కాబట్టి నీకు ఈమె అవసరం ఉంది, ఆమె నీ అవసరం ఉంది. ఆయన హస్బెండ్ కాదు, నువ్వే హస్బెండ్. ప్రూఫ్ కోసం కదరా పిచ్చోడా, నువ్వు ఆమె బ్లాక్ లిస్ట్ పెడతావు ఆమె నంబరు, ఆమెను కన్సల్ట్ అవుతావు కాంటాక్ట్ అవుతావు, నేను ఎట్లయినా కాంటాక్ట్ కావాలని మమ్మల్ని పట్టింది అర్థమవుతుందా? ఏడికే నరకొస్తే చెట్టు ఇట్లకే నరిగింది కుదరలేదు, ఇట్లకే నరుకుతుంది. ఎట్లకే చెట్టు నరగొట్టాలని చెట్టు పడగొట్టాలంటే ఒక దిక్కే చెప్తే ఇంకో దిక్కే నరక రావాలని ఆమె చేశారు. ఫోన్ ఎందుకు లేపుతలేవు? వైట్ ఉన్న మనం అందుకే బ్లాక్ లో పెట్టినట్టు నాకు అర్థం చేసుకోవాలి. నువ్వు ప్రాబ్లం రాకూడదు భయ్యా, నీకు ప్రాబ్లం వస్తారు మీ వల్ల, మీకే ప్రాబ్లం వస్తుంది కదా, మా వల్ల ఏం రాదు కదా. మేము చేసాం, ఎందుకు చేసాం, మేము పిచ్చలమై చేసాం, పిచ్చలమై చేసాం అంటున్నా. మీరు మేము మా సొంతలు 1000 మంది వస్తారు పెళ్ళి అయినా కదా, మేము విడగొట్టడానికి అర్థమైంది. నువ్వు ఇట్లా నమ్ముతావా, నువ్వు ఇట్లా నమ్ముతావా? నేను నమ్మను భయ్యా. ఆమె కూడా నమ్మదు. మీ ఇద్దరు అండర్స్టాండింగ్ ఉండాలి, అండర్స్టాండింగ్ ఉంటేనే జంట చూస్తుంది. నేను ఏ మిస్టేక్ చేయండిరా, ఏది చేస్తా ఫస్ట్ థింగ్ చెప్తాను ఓకేనా? నా నుండి ఎటువంటి రాంగ్ రాదు. మీరు కలిసి ఉంటారా? కలిసి ఉంటారు అవసరం లేదు మీకు. సంబంధం చూసారా ఇంట్లో వాళ్ళది, సంబంధం ఓకే అయిందా? చూసారులే కానీ నాకు మరి ఇంట్లో వాళ్ళకి ఏం చెప్పా? నేను ఏమంటా ఎక్కువ మరి చెప్పు ఇంట్లో వాళ్ళకి ఆ మాట. మరి నేను చెప్పడానికి మళ్ళీ కొట్లాడ స్టార్ట్ అయిందిరా, మళ్ళా నువ్వు హ్యాపీగా ఉండు, మేమైతే వీడియో రికార్డ్ చేస్తున్నాం, ఇది మాత్రం ఫిక్స్. చెప్పండి, రికార్డ్ చేస్తున్నాం, ఇది మేమైతే యూట్యూబ్ పెడతాం. ఇట్లా తిట్లు వాడలేకపోతే మేము ఇంత దూరం రాకపోతే. ఒక వీడియోతో విడిపోయారు, మళ్ళీ వీడియోతో కలిసిపోయారు, వాళ్ళ ప్రేమ నిజమైంది కాబట్టి వాళ్ళు మళ్ళీ కలిసారు, ఆ భగవంతుడే కలిసేలా చేసిండు. ఎనీహౌ మన కష్టం కనుక గుర్తించినట్లయితే మన వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, కింద గంట ఉంటుంది పట్టుమని కొట్టండి, నోటిఫికేషన్స్ అన్ని వస్తుంటాయి. థ్యాంక్ యూ.